నెల రోజులుగా కుండపోత వానలు వరదలు ఎటు చూసినా జల విలయం నీట మునిగిపోయిన ఇళ్ళు రోడ్లు పంట పొలాలు ఆ జల ప్రళయం నుంచి ఇంకా తేరుకోకముందే ఒక్కసారిగా భూమి కదిలిపోయింది తమిళనాడు వెల్లూరు తిరుపత్తూరు జిల్లాల్లో భూమి కంపించింది రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది ఒక్కసారిగా ఇళ్లల్లోని వస్తువులన్నీ కదిలిపోవడంతో భయాందోళన చెందారు స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వారికి బయటకు పరుగులు పెట్టారు భూ ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు కూడా బీటలు వారిపోయాయి దీంతో అప్రమత్తమైన అధికారులు పాత భవనాలను గుర్తించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మనం చూస్తున్నాం బీటలు వారిన ఇళ్ళు 3.6 తీవ్రతలోనే ఇళ్ళు బీటలు వారిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే అధికారులు అత్యవసర ఆదేశాలను జారీ చేశారు ఏవైతే పాత ఇళ్ళున్నాయో వాళ్ళు అవన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళితే మంచిది అని చెప్పి తమిళనాడులో అధికారులు ఆదేశాలు జారీ చేశారు భూ ప్రకంపనల ధాటికి ఏ విధంగా అక్కడ ఇళ్ళు బీటలు వారిపోయాయో మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్నారు ఇప్పుడు